ఇప్పుడు చెప్పరా, కత్తి పట్టుకుని జనాన్ని ఎందుకు భయపెట్టావు? సార్, ఈ ముక్క మీరు కొట్టక ముందు అడిగినా చెప్పేవాడి కదా. కొట్టకుండా అడగడానికి ఆయన రూల్స్ ఒప్పుకో. రూల్స్ కి అగెయిన్స్ట్ గా నేను పోను. మీరు పోరు, మీ రూల్స్ పుణ్యవాణి నేను పోతాను. అయినా నేను భయపెట్టింది జనాన్ని కాదు సార్, ఒక్కలో ఒక కోడిని. అసలు బేసికల్ గా మనకు ఆడదంటే పడదు, అది కోడైనా కుక్కైనా ఆవైనా మేకైనా. అందుకని ఒరే లింగయ్య. సార్ సమజండి. రే, మన పెండింగ్ కేసులు ఏమున్నాయిరా? ఏమున్నాయి సార్? మూడు క్రైమ్ కేసులు, మూడు దోపిడీ కేసులు, మొత్తం ఆరు. అందులో మూడు ఆడే చేసిండు. అయితే మిగతా మూడు అకౌంట్ లో వేద్దాం. ఇదిగో రైట్ లే ఇడ్లీయా పలవదేమన్నాగా. ఎరా స్టేషన్ అవడం ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం పోలీస్ స్టేషన్ కి వచ్చావు కదా, చీక ఈ కేసులు ఇవ్వట్రా. ముచ్చటగా నేను రేప్ కేసులు నీ మీద వేసుకున్నాను అనుకో. ఫైల్ క్లోజ్ చేస్తాను. హలో, నమస్కారం గురువు గారు. ఏంటి మీరు వచ్చేసారా? దొంగ దొరకలేదా? దొంగ ఇక్కడే ఉన్నాడండి. నేను అప్పిస్తా గురువు గారు విని. నీకెందుకండి మీ నిశ్చింతగా ఉండండి సార్? మీరైనా చెప్పండి, నా ఫేస్ చూస్తే రేపులు దోపిడీలు చేసే మొహంలో ఉందా? నా మొహం చూస్తే పోలీసు లాగా ఉన్నానా? తప్పదయ్యా కర్మ. అయినా నీ మొహం చూస్తే నా మొహంలో అమాయకుడు అనిపిస్తుందయ్యా. ఆ ముక్కేదో ఆయనకి చెప్పండి. చూసి చెప్పను, ఇన్వెస్టిగేట్ చేసి తెలుసుకుంటాడు. ఓరి మీ ఇన్వెస్టిగేషన్ తగలట్ట, ఎంతసేపు చేసిందేంటి? సాయంత్రం పార్టీలో కలుస్తాం కదండి, కొన్ని సరదాగా భేటీ వేసి తీసుకురమ్మంటారు, అపీరెన్స్ బాగుంటుంది. ఉంటా. రేయ్ సార్, సాయంత్రానికి వీని డెకరేట్ చేయి. ఓకే. సెకండ్ రౌండ్ సుందరు. అరే వేరు బాబు, సుందరం ఏమైనా వచ్చాడా? ఇంకా రాలేదు. వాడు రాకపోతే ఏమైపోయాడు అన్న టెన్షన్ అయినా లేకుండా ముందేలా కొడుతున్నారా? మేము టెన్షన్ తోనే తాతున్నాం బాబాయ్. రేయ్, ఎన్ని సార్లు తెచ్చినా మీరు మారడమిట్రా? అంత తొందర వచ్చిందిలే బాబాయ్. చిచ్చి, మీకు చెప్పడం కంటే నేనే వెళ్ళి వెతుక్కోవడం మంచిది. వెళ్తున్నావు బాబాయ్. నువ్వు కూడా వస్తావా? నేను పనిలో ఉన్నాను కానీ. మరి ఎందుకు అడిగావు? వచ్చేటప్పుడు మందులోకి మంచిగా ఏమని తెస్తావేమో. నమస్తే. ఏమయ్యా, ఎప్పుడు చూసినా సెల్లో నువ్వే ఉంటావు. ఏం చెప్పమంటారమ్మా, ఇలా కేసు లేనప్పుడు నన్ను లోపల దాస్తున్నారు. చీపుగా మరి చిన్న కేసులు పెడుతున్నారమ్మా. నా లెవెల్ డిఎస్పి గారు వస్తున్నారమ్మా, సెల్ కాలిగుంటే చీపుగా ఉంటుందని. మీరు రండి అమ్మా, రండి. డ్యూటీ కానీ వెహికల్ మీద వెళ్ళిండమ్మా. వెహికల్? అదేనమ్మా, సైకిల్ మీద. వాడెవడు? అదో రకంగా మూలుగుతున్నాడు. సుందరం అని. సుందరమా? అతనొట్ట అమాయకుడే. కరెక్ట్ గా చెప్పారు, నేను అమాయకుడు. అమ్మో లేడీసు, పాపం అతనేం చేసేవాడు కాదే. పాపం ఏంటమ్మా, కత్తేసుకొని జనాలు ఎంబడి పడుతుంటే అదేంటని అడిగితే కోడి ఎంట పడుతున్నాను, కోడి కథలు చెప్తాను. అందుకే లోపలేసి మంచి చెడ్డలు నేర్పాం. అతని గురించి నాకు బాగా తెలుసు, వదిలే. సాయంత్రం పార్టీ అని ఎస్ఐ గారు. నేను చెప్తున్నాను కదా, వదిలే వదిలే. నువ్వు చెప్తే చాలమ్మా, ఏదైనా కేసు మాఫే. రే నువ్వు చాలా సంవత్సరం. రే మళ్ళా కత్తి పట్టుకున్నావు అనుకో, ఈసారి మొత్తం కటింగ్. నిన్నకింత హెల్ప్ చేశాను కదా, కనీసం థ్యాంక్స్ చెప్పాలనుకుంటా. థ్యాంక్స్ నాకు కాదు, అక్కడ నేను చెప్పింది అక్కడే. మొన్న చూస్తా చెప్పాను కదా సార్, అబ్బా నాకు లేడీస్ అంటే పడదని. లేడీస్ అంటే పడదు, కోడ్ అంటే పడతావు. ఎందుకైనా మేము చూసాం డాక్టర్ తీసుకో. మీరు కూడా అదే మాట తాత. అమ్మా నువ్వు చెప్పినట్టు చేశానమ్మా. సరే నేను వెళ్ళొస్తాను. నువ్వెప్పుడు వచ్చావమ్మా? అది కాదు బాబాయ్, ఇంటికి వెళ్తూ నువ్వు వచ్చావేమోనని. మేడం వదిలేయమంటాను. ఏమా వాడిని వదిలేయమన్నావట? జీవితాంతం అతన్ని వదలకూడదని. అంటే సార్ అంటే జీవితాంతం గిల్లుతావు అన్నమాట. ఓకే పో బాబాయ్. అక్క అక్క, ఈ కలెక్షన్ ఫైల్ చూడు. అబ్బా ఉండవే, నీ ఫైల్ కొడవా నువ్వు. ఏదో తప్పక పనిచేస్తాను గానీ ఈ ఆఫీస్ లో పనిచేసి కంటే పచ్చిమిరపకాయలు బజ్జీలు అమ్ముకోవడం బెస్ట్. సంవత్సరం అంతా నిద్రపోతారు, ఆకలి ఫైళ్లు వసూలు అంటారు. ఇదిగో వీర్రాజు. వీర్రాజు ఏంటి? ఆయన ఏరి? ఎవరు? సుందరం. మా ఇంటి దగ్గర వదిలేసిన ప్యాంట్ లో వదిలేశారమ్మా. ఎల్లవమ్మా, అతని టెన్షన్ తో చెప్పండి. టెన్షన్ ఎవరికి, ఎందుకు, ఎప్పుడు రాకుండా టెన్షన్? మీకెందుకు టెన్షన్? టెన్షన్ అలాగే
పంచి చెడ్డ లేకపోతే లేకపోయింది, కనీసం ముందు వెనకన్నా చూసుకోవాలి కదయ్యా. ఎరా, మా వైట్ అండ్ వైట్ గారి ఇంట్లో లేనప్పుడు ఆయన ఫ్యామిలీస్ తో బాకీ గురించి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? ఏంటి నేనా? చూడు సుందరం, నేను సుందరాన్ని కాదయ్యా బాబు. అమ్మా పరిగెట్టండి రా. అవును, నేను బాకీలు వసూలు చేస్తామన్నాక ఏం చేసావు? ఆ విషయం చెప్దామని వచ్చాను సార్. ఇవాళ నా జీవితంలో ఫర్ ది ఫస్ట్ టైం ఒక ఆడదానితో ఎడా పెడా వాదం చేశాను. వెనక్కి తిరిగి అక్కడ నువ్వు వాదించావు, ఇక్కడ నన్ను వాయించావు. మిమ్మల్ని ఎవరు ఎందుకు? ఎవడో వైట్ అండ్ వైట్ అట డ్రెస్సింగ్ చేసిన గిన్నె కోడిలా ఉన్నాడు వాడు. అమ్మకడు వాడ వచ్చి చిటికేశాడయ్యా, మాటలు రావనుకున్నా మాట పడిపోయి కుమ్మేశాడయ్యా. అబ్బా, ఇదిగో సుందరం, నీకు వీక్నెస్ ఉంటే మనసులో దాచుకోవాలి కానీ ఇలా వీధిలో రాకూడదయ్యా. నన్ను చూడు, నాకు వీక్నెస్ ఉన్నాయి, ఏనాడైనా బయటపడ్డానా? వీక్నెస్? చాచా, మీకు వీక్నెస్ ఏంటి సార్? అబ్బా, పొజిషన్ బాగలేకపోయినా నువ్వు బుచ్చట పడుతున్నావు కాబట్టి చెప్తున్నా. ఓ మిడిల్ ఏజ్డ్ అమ్మాయి సార్, మందు పోస్తే తాగాలని ఉంది కుడి చేతిలో మందు గ్లాస్. గ్లాస్ లో వెన్నెల పడాలి, గుండెల మీద పడాలి, శ్వాసలో శ్వాస కలవాలి, తనలో మల్లె పొలతో ఒక మత్తి ఎక్కాలి. మందు కొట్టాలని ఉందయ్యా 32 ఎడకల. ఏమయ్యా, నీ పుణ్యమైన తిరక ముందే పోయేలా ఉందా? చచ్చా, అయినా ఇప్పుడే ఎట్ట ఉన్నావు, రేపు పెళ్ళాక ఏం చేస్తావు? పెళ్ళ చిచి చచ్చిన చేసుకోను. చచ్చిన డప్పుకుంటాడు. నువ్వు రాజన్న, నా మాట విన్నా? ఏమి విన్నావు? ఇదిగో ఇదిగో ఫోటో, తొలి సమక్క మీద ప్రమాణం చేసి చెప్పు. ప్రమాణం చేసి చెప్తున్నాను. బావేనా మొగుడు? బావేనా మొగుడు? బావ తప్ప మిగతా కుర్రాళ్ళందరూ నా అన్నదమ్ములతో సమానము. వాళ్ళ కాదులే సర్లే, నువ్వు చెప్పు. బావేనా మొగుడు? బావేనా మొగుడు? బావ తప్ప మిగతా కుర్రాళ్ళందరూ నా అన్నదమ్ములతో సమానము. బావ తప్ప మిగిలిన కుర్రాళ్ళందరూ? బావ తప్ప మిగిలిన కుర్రాళ్ళందరూ బావ కన్నదమ్ములు. అది కాదు నాన్న, నువ్వేమో చిన్నప్పటి నుండి బావేనా మొగుడు బావేనా మొగుడు అంటున్నావు. అవునన్నాను, కానీ బావ నన్ను అస్సలు పట్టించుకోవట్లేదు. బావ కన్నా వీళ్ళ నయం పిచ్చిదానా? ఇప్పుడు చిరంజీవి ఉన్నాడు, మనల్ని పట్టించుకుంటాడు ఏంటి? అంత మాత్రం చేత మనం చిరంజీవి సినిమా చూడడం మానేస్తున్నావా? ఇది అంటే బావ మనల్ని పట్టించుకోకపోతే మనమే బావను పట్టించుకోవాలి. అరే పక్కడా, మా సుందరం గడి ఇల్లీతేనా? నువ్వు ఎవరండి మీరు? మా సుందరానికి నేను మేనమావని. ఇదినా ఇదిన్నావా? ఇది నా కూతురు. బాగుంది. ఒరే సుందరం, మన మాంగారు వచ్చారు, రారా. ఆ లోపల రండి, ఆ లోపల రండి, ఆ లోపల రండి. మీదకి వచ్చేస్తున్నావా? ఎవర్రా వీళ్ళు? మన మాంగారు మీదకి వచ్చేస్తున్నాడు. వీళ్ళిద్దరి మధ్య నువ్వు నన్ను పెట్టుకున్నావు, లోపలికి వెళ్ళు. గోవర్ధన లింగారావు మావిని. నువ్వా? నువ్వెందుకు వచ్చావు? అదేటారు అలాగంటావు? అల్లుడింటికి మావి ఎందుకు వస్తాడు? పెళ్లికి ముందు పిల్ల ఇవ్వడానికి వస్తాడు, పెళ్ళైన తర్వాత స్కూటర్ ఇవ్వడానికి వస్తాడు. ఇదిగా పిల్ల ఏది ఏటమ్మా, బాగుంచి సిగ్గుపడిపోతున్నావే? కాదు, వీళ్ళని చూసి. వాళ్ళని చూసి నువ్వు సిగ్గుపడితే నిన్ను కన్నంతకు నేను సిగ్గుపడాలి. ఏటారా మీరు? ఏంటి అల్లుడితో పర్సనల్ గా మాట్లాడుకున్నావరేటి? ఎల్లడే, ఏ మాటగా మాట చెప్పుకోవాలి అల్లుడు. రాత్రులు నిద్దట్లో బావా బావా నిన్నే కలవరిస్తాంది. ఏమై రోగం? నువ్వంటే ప్రేమ మరి. సున్నుండ్లు, కజ్జికాయలు, పూతరేకలు ఇవన్నీ తనే స్వయంగా చేస్తానంది. కానీ ఈకైపోతుంది కదా, అందుకే నేను వద్దన్నాను. నువ్వు అన్నావు అనుకో, పట్టిసీమల పెళ్లి, గోదర మధ్యలో శోభనం, ఏటంటావు? అరే ఒప్పేసుకోరా,
మగాళ్ళకి మంచి కోఆపరేటివ్ లా ఉంది. అవునరా? ఎవడరా అదే బ్యాచిలర్స్ ఉన్న కొంపలోకి ఆడపిల్లని తీసుకొచ్చి గోవర్ధన లింగారావండి. సుందరానికి ఏడేడు పుల్లేకొచ్చి పిల్లే గెలిపాడు. నువ్వేదో దుక్కేసావేటి పాడు. అయితే ఓకే అడుడు, ఎందుకని నువ్వు అన్నట్టేనా? అను ఊ కాదు నో అంటాను. చిచ్చి యాదవ గోళాని పోన్లే మామ, ఆడు మరీ కాదంటుంటే బలవంతం చేయడం ఎందుకు? ఆడో నేను చేసేసుకుంటావులే. ఇలాంటి యదవలైతే మా ఊళ్ళో చాలా మంది ఉన్నారు. నువ్వు పదే నాన్న.